కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం శాసన సభ్యులు వై బాలనాగిరెడ్డి రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలతో ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటూ పేదవారి జీవితాల్లో వెలుగును నింపుతున్నారని కొనియాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంటారని తెలియజేశారు. మన నియోజకవర్గానికి త్వరలో ఇంటింటికి కుళాయి కేటాయిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని, అలాగే రైతులకు పులికనుమ ప్రాజెక్టు నీరును అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు దేశాయి కృష్ణ, అత్రి తనయ్య గౌడ్, నాగరాజు గౌడ్, మహేంద్ర రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ మండలాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎవరో ఎన్నో చెప్తుంటారు, ఎవరి మాటలు వినకండి. తెలుగుదేశం వాళ్ళు వస్తారు, కల్లిపల్లి మాటలు చెప్తారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు కొత్తగా పుట్టాడు మనకి, ఆయన ఏది మాట్లాడతాడు ఏమో ఆయనకే తెలియదు. ఆయన ఏదో చెప్తుంటాడు, ఆఫీసర్లు బెదిరిస్తాడు, అధికారులు బెదిరిస్తాడు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. టాటా చప్పట్లకి ఎవరు భయపడే నాయకులు కార్యకర్తలు లేదని చెప్తున్నాను. ఆయన కూడా చెప్తున్నాను, నువ్వు పార్టీని అభివృద్ధి చేస్తావు చేసుకో, ఎక్కడ జెండా ఎగిరిస్తా ఎగిరించుకో, కానీ నీ బీజేపీకి ఓటేసే ప్రసక్తి ఈ మా రాష్ట్రంలోనే, రాయలసీమ రాష్ట్రంలోనే లేదని చెప్తున్నాను. ఎందుకంటే బీజేపీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు, అలాంటి పార్టీని ఎవరు నమ్మరు. ఆయన ఏదన్నా కేసు పోతే ఆ కేసు కోసము మీ ఊళ్ళో జెండా ఎగిరేయండి అంటాడు. ఫస్ట్ ఆయన పోతేనే ఫస్ట్ జెండానే ఎగిరేయాలి ఆయనకు, ఎందుకంటే ఆ ఊర్లో చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టారు, ఆలోచన చేసుకున్నాడు. చిచ్చు పెడితేనే తప్ప ఆయన కోర్టు, ఆయన కొడుకు హైకోర్టులో లాయర్గా పనిచేస్తాడు. ఆయన కేసులు కావాలి కదా, ఆయన కేసులు కావాలంటే చిచ్చు పెట్టాల్సి ఉంది మండలాల్లో. అలాంటి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, ఇలాంటి వ్యక్తులు ఎవరు భయపడే మనం ఆలోచన చేయడం లేదు. అందుకే చెప్పారు మా కార్యకర్తలు కూడా, ఆయన ఎక్కడన్నా జెండాలు ఎగిరించుకొని ఏ ఆలోచన చేయకండి. మన తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఏం చేసినా మనం ఆలోచన చేసిన పని లేదు. వైఎస్ఆర్ కంచుకోటకు ఉన్న మండలం ఇది, ఎవరు దీన్ని ఇంచు కూడా కదిలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆలోచన చేసుకోవాలి మీరు. ఎప్పుడు కానీ మీ అండగా మేము ఉంటాము. మా నాయకులు ఉన్నారు, నా కుమారులు ఉన్నారు, నా ఇద్దరు కుమారులు, అన్న కుమారు, నా కుమారు పులుల్లా ఉంటారు. మా పెద్ద మా సోదరుడు ధర్మాత్ముడు ఉన్నట్లు ఆయన, ఆయన ఎప్పుడు ఏం కావాలన్నా నాకు వెనుకుండి నాకు ముందు కదిలిస్తుంటాడు ఆయన. అలాంటి వ్యక్తులు నా మండలంలో నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా గుండె ధైర్యస్తులే. ఎవరు భయపడే నాయకులు భయపడే వాళ్ళే లేరు. మీరు కార్యకర్తల నాయకుల గ్రామంలో, ప్రతి గ్రామంలో గుండె ధైర్యం ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తే ఇక్కడ వచ్చిన గ్రామ నాయకులకు, వైఎస్ఆర్ కార్యకర్తలకు, మహిళలకు, పత్రికా విలేకరులకు, పోలీసులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.